ఆన్రాక్ నిర్మాణ సమయంలో యాజమాన్యం ఇచ్చిన హామీ మేరకు నిర్వాసితుల సమస్యలు తీర్చే విధంగా తమ వంతు కృషి చేస్తామని నర్సీపట్నం ఏఎస్పీ విఎన్ మణికంట చందోలు పేర్కొన్నారు. అధికార పార్టీ ఆందోళన నేపథ్యంలో నాయకుల్ని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఎమ్మెల్యే గణేష్ ఏఎస్పీతో మాట్లాడారు. దీనిపై ఇప్పటికే ఆర్డీఓ కలెక్టర్లతో మాట్లాడానని ఏఎస్పీ అన్నారు. మరోమారు అధికారులతో మాట్లాడి తగిన విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ 10 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించే విధంగా అధికారులతో మాట్లాడాలన్నారు. లేని పక్షంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి సమస్యను వివరించి వీలైనంత వేగంగా పరిష్కరిస్తామన్నారు. ఈ ఆండ్రాక్ కంపెనీలో ఉండే ఇష్యూస్ కి సంబంధించి వాళ్ళ డిమాండ్స్ ఏదో చెప్పడం జరిగింది. దీని గురించి నేను ఈ రోజే ఇందాకనే ఆర్డీఓ గారితో మాట్లాడాము. ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్తాము. వాళ్ళు కూడా సానుకూలంగానే స్పందించారు. ఏవైతే సరే లోకల్స్ కి ఇంతకుముందు ప్రామిస్ చేశారో ఆ డిమాండ్స్ అన్ని తొందరలోనే దాన్ని తీర్చే దిశగా అడుగులు వేస్తున్నాము. ఇప్పుడే ఎమ్మెల్యే గారు నాకు చెప్పడం జరిగింది. దీని గురించి మాట్లాడాను. సో తొందరలోనే దీని గురించి సరిగ్గా స్పందన వస్తుందని ఆశిస్తున్నాను. మరి మాగోర్బల్ మండలంలో మరి ఆండ్రాక్ ఫ్యాక్టరీకి సంబంధించి అక్కడ ఉన్న మా పార్టీ నాయకులు పార్టీ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఒక శాంతియుత ర్యాలీ చేయాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం ఈరోజు చేపట్టడానికి సిద్ధమయ్యారు. ఈరోపే తెల్లవారుజామునే మరి పోలీసు వారందరూ కూడా ఎవరైతే మా ఇంపార్టెంట్ లీడర్స్ ఉన్నారో ఆ లీడర్స్ అందరినీ కూడా ఎంపీపీని జడ్పీడీసీ మా పార్టీ వేసిండే మిగతా లీడర్లందరినీ కూడా మరి రోడ్డుగుంట పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం జరిగింది. అంటే దానికి కారణం ఏంటంటే అక్కడ ఒక పెద్ద ఫ్యాక్టరీ మీద ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగవచ్చేమన్న ఉద్దేశంతో వారు తీసుకెళ్ళడం జరిగింది. మేము కూడా ఒకటే చెప్పాము, మేము మాకు కావాల్సింది ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్న ఉపాధి అవకాశాలు ఇవ్వాలి నిరుద్యోగులందరూ కూడా. ఆ తర్వాత పై ప్రాంతాలకు ఇచ్చిన పర్లేదు కానీ ముందుగా ఏదైతే 5 గ్రామాలు భూమి కోల్పోయిన ఉన్నారో 5 గ్రామాల్లో ఉన్న నిరుద్యోగులు కూడా మా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కూర్చోబెట్టి ఆ సమస్యను పరిష్కారం చేసే దిశగా చేయాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఒకవేళ 10 రోజుల్లో కానీ చేయలేని పక్షంలో ఈ విషయం మీద మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దృష్టి తీసుకెళ్లి మా ప్రాంతంలో 8 బస్సులు కూడా మరి నిరుద్యోగులందరూ కూడా ఉపాధి అవకాశాలు ఇవ్వాలని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇప్పుడే మరి ఏఎస్పీ గారికి కూడా మేము చెప్పడం జరిగింది. ఈ 10 రోజుల పాటు అంటే ముఖ్యంగా ఏంటంటే ఇది దేవంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఫ్యాక్టరీ ఆ టైంలో, ఎందుకంటే మేము చాలా మంది చాలా రోజుల నుంచి కూడా ఈ ఫ్యాక్టరీ ఓపెన్ అయితే మా ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా వేల సంఖ్యలో ఇక్కడ ఉంటుందని ఆశతో ఉన్నాం. అలాంటి టైంలో ఇది మరి జరగడం నిజంగా దురదృష్టంగా భావిస్తున్నాం. అందుకని మరి 10 రోజుల పాటు మరి అధికారులందరూ కూడా